హాయ్ హలో, నేను మీ వీరేష్. వెల్కమ్ టు మన టెడ్డీ వ్లాగ్స్. ఈరోజు పాండా, గొరిల్లా, ఇంకొక టెడ్డీ బేర్ ఉందని చెప్పాను కదా, ఈ మూడు టెడ్డీ బేర్లని అన్బాక్సింగ్ చేయడానికి తీసుకొచ్చాను. సో ఒకసారి వీటిని అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసిన తర్వాత కూడా డెమో చేసి చూపిస్తాను. ఒకసారి వేసుకొని డెమో చేసి చూపిస్తాను. ఇవి ఆల్రెడీ ఓపెన్ చేసిన కవర్సే, ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఓపెన్ చేసి చూశారు. సో అందుకొచ్చి ఇది అట్లా ఓపెన్లోనే ఉన్నాయి. ఇది ఒకసారి వేసుకొని చూపిస్తాను మీకు. వేసుకొని వీటిని ఒకసారి తీసి ఇందులో ఏమేమి ఐటమ్స్ వచ్చినాయని చూపిస్తాను. ముందుగా ఫస్ట్ గొరిల్లాలో ఇది హెడ్ అనమాట. ఇది అది వేసుకున్న తర్వాతకి పైన కింద బాడీ మొత్తం వేసుకున్న తర్వాతకి ఇది పెట్టుకుంటే దీనికి లుక్ వస్తుంది. ఇది దీని అనమాట హెడ్ తలక ముందు వైపు. నేను అక్కడ నేను కూడా కొంచెం తక్కువనే చూసిన, ఢిల్లీలో నేను కూడా ఎక్కువ చూడలేదు దీన్ని. నేను కూడా అక్కడ ఏం చూడలేదు, కొద్దిలే ఉప్పి చూపించారు అంతేగాని ఏమో నేను మొత్తం ఓపెన్ చేసి చూడలేదు. ఓ ఇది గొరిల్లా డ్రెస్, బాగుంది డ్రెస్ బాగుంది. సో ఫ్రంట్ది జిప్పు ఫ్రంట్ వైపు ఇచ్చిండు, బ్యాక్ వైపు ఇస్తే బాగుండేమో. మా జిప్ అయితే ఫ్రంట్ వైపు ఇచ్చిండు, వేసుకోవడానికి అనుకూలం ఉంటుంది. లోపల ఏమి ఉన్నాయి, ఓకే గ్లౌజులు అండ్ కింద సాక్సులు అనమాట. హెడ్కి కాళ్ళకేసుకునే సాక్సులు కొన్ని కొన్ని. ఇదేంటి ఇది, ఇది హ్యాండ్స్ గ్లౌజులు అనమాట. హ్యాండ్ గ్లౌజులు ఇవి, హ్యాండ్ గ్లౌజులు ఇవి కాళ్ళకేసుకున్నటి సాక్సులు టైప్లో. సో సరే ఇది ఒకసారి అయితే డెమో చేసి చూపిస్తాను దీన్ని. దీన్ని డెమో చేసిన తర్వాతకి ఒకసారి వాటిని అన్బాక్సింగ్ చేద్దాం. నా పేరు మీకెట్లేక నీ ఫేస్ చూస్తే అర్థమైపోతేలేరా, మంకీ ఫేస్. దొరగారేందో అంటుండ్రు. ఏం లేదు, నువ్వు వచ్చా డాగ్ లాగున్నావు అంటున్నా. ఏందో దొర, దేనికైనా మీ పట్నం వాళ్ళు సూట్ అయినట్టు మేము సూట్గా. తెలిసినడా తెలియకనడా, పదిరింది సార్. మీరు ఏం చేసినా వెరైటీ అనండి. వెరైటీ లేకుండా ఈ పిల్ల ఏమి చేయడు. రండి సృష్టి. వాస్తవానికి టెడ్డీ బేర్ నేను తీసుకొచ్చేటప్పుడు, ట్రైన్లో తీసుకొచ్చేటప్పుడు డోర్ల కింద పెట్టేసరికి ఆ హెడ్ వరకు అడుగు నుండిపోయి ఆ హెడ్ అనేది కొంచెం వంకరపోయింది. అంటే ఒక కన్ను వైపు, కుడివైపు, లెఫ్ట్, ఎడం వైపు బాగా ఒత్తుకపోయి దానికి సెట్ అవ్వట్లేదు సరిగా. ఒకవైపే కనిపిస్తుంది, ఇంకోవైపు కాస్త ఇబ్బంది అవుతుంది ఒత్తుకపోయి. ఒక సైడ్ అయిపోయింది మొత్తం. సో దానివల్ల కాస్త ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు చెప్పవా ఏం జరుగుతుందో తెలుసా? అమ్మ బాబాయ్, ఎవడరా నువ్వు? ఎక్కడ దొరుకుని దున్నపోతులా ఉన్నావు? పిల్లలతో ఆడుతున్నావు, దడుచుకోరాళ్ళు. ఏ
ఫ్రెండ్స్ చూసారు కదా గొరిల్లా ట్రీట్మెంట్ కాస్ట్యూమ్ ఎలా ఉందో. సో ఇంకా కొంచెం డెమో చేద్దాం అనుకున్నాను ఊర్లోకెళ్ళి, కానీ ఎండగొట్టి బాగా ఉక్కపోత పోస్తుంది, లోపలంతా చెమటతో తడిచిపోయినా. సో దానివల్ల నేను ఇంక ఎక్కువ చేయలేకపోయినా. సో అది వేసుకోవాలంటే చాలా ఇబ్బంది, అంటే కూల్ ఉన్నప్పుడే వేసుకోవాలి, ఎండగొట్టినప్పుడు వేసుకుంటే మాత్రం చాలా టార్చరు. సరే అదైతే అలా ఉంది, ఇంకా నెక్స్ట్ వీడియోలో అలా ఇంకా బాగా చూపిస్తాను. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు ఒకసారి ప్యాండా చూద్దాం, ఈ ప్యాండా వేసుకుంటే ఎలా ఉంటుంది. ఈ ప్యాండా అనేది గొరిల్లా అంతా ఉండదు, కాస్త మెత్తగానే ఉంటుంది కాబట్టి దాని మీద ఇది బెస్ట్. ఒకసారి ఇది హెడ్ అన్నమాట, పైన. సో కింద కొంచెం కాళ్ళ దగ్గరనే కాస్త ఇబ్బంది ఉంటుంది, ఆ రెడ్ కలర్లో వచ్చింది కదా అంతవరకు ఇబ్బంది ఉంటుంది. అది నేను అంటే అక్కడ చూసినా కానీ కాస్త దీనికి కొంచెం కాస్ట్ తక్కువనే ఉండే. ఇక లోపలే దాన్ని దిగేసుడే, ఇక ఇంకా వేరే ఆప్షన్ ఏముండదు దానికి హెడ్కు. ఇది మొత్తం పైన బాడీ అన్నమాట ఇదంతా. సో దీని కాస్ట్ కొంచెం తక్కువనే ఉంది, 2500లో ఈ కాస్ట్యూమ్ వచ్చేస్తుంది ఇది. సో ఇది అంటే హైటు బాగుంది, కాళ్ళ దగ్గర హైట్ ఉంది కానీ ఆ బాడీ కానించి పైకి లేదు. సో ఇది ఓన్లీ హైట్ తక్కువ ఉన్న వాళ్ళకు మాత్రమే సెట్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను 5.3 హైట్ అన్నమాట, నాకు 5.3 ఆర్ 4 ఉంటా. సో నాకే కొంచెం మామూలుగా ఈ ప్యాంట్ దగ్గర కిస్తీల దగ్గర కొంచెం టైట్ అయిపోయింది. నేను అక్కడ వేసుకొని చూడలేదు ఇవన్నీ, అక్కడ టైం ఇవ్వలేదు, వేసుకొని చూసేంత టైం ఇవ్వలేదు. మనకు ట్రైన్ వెళ్ళిపోతుంది అని వెళ్ళి వచ్చేసినాం. అగో అక్కడ కొంచెం టైట్ అయిపోయింది, బాగా కిస్సీల దగ్గర టైట్ అయింది. దానివల్ల అది కొంచెం ఇంకోటి ఏంటంటే దానికి కొంచెం ఈ ముందుల స్టమక్ ప్యాడ్ ఉంటుంది కదా, ఏమంటారు పిల్లో ఉంటుంది కదా, స్టమక్ పిల్లో పెట్టుకుంటే బాగుంటుంది. సో ఇక్కడికే టైట్ అయిపోయింది, అది పెడితే ఇంకెట్లుంటుందో ఇక. సో హ్యాండ్ గ్లౌజులు కూడా ఇవ్వలేదు దీనికి. హ్యాండ్ గ్లౌజులు మనం మాన్యువల్గా తీసుకోవాలంట. హ్యాండ్ గ్లౌజులు బయట ఏమన్నా బ్లాక్ కలర్ హ్యాండ్ గ్లౌజులు తీసుకుంటే సెట్ అవుతుంది. హెడ్ ఇది ఇలా ఉంటుంది, కింద కొంచెం కష్టమే, కింద కాళ్ళ దగ్గర. సో మన కెమెరా తీసేవాళ్ళు లేక కొంచెం నేను అది పెట్టి అట్లే ఉంచేసిన, ట్రైప్యాడ్ మీద పెట్టి, అందుగురించే కాళ్ళ వైపు చూపించలేకపోతున్నాను. కానీ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా, వచ్చే వీడియోలో మొత్తం అంతా డెమో తోటి బయటికి వెళ్తాం. ఇది అది మన గ్లౌజులు లేక అది ఎంటీగా ఉంచాల్సి వస్తుంది, చేతులు పొడుగు పెట్టుకొని చూపించకుండా ఉండాలి. సో మనకు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలు చేస్తాం, వీటితోటి కంటిన్యూగా అవుతూనే ఉంటాయి. అక్కడ ఆ వీడియోలలో టోటల్ డీటెయిల్స్ అంటే మనకు స్టమక్ పిల్లోతో పెట్టుకొని మొత్తం అన్నీ పర్ఫెక్ట్గా పెట్టుకొని డెమో మంచి బెస్ట్ డెమో చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ బేబీ గర్ల్స్ ఉంది కదా, బేబీ గర్ల్ ఒకసారి వేసుకొని చూద్దాం. సో ఇది 4వ టేటి, కొంచెం లేడీస్ సంబంధించినది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అది కూడా ఉంటే బాగుంటుంది అని దీని కూడా తీసుకొచ్చిన. ఇది బాక్సులలో వచ్చిండే కానీ ట్రైన్లో తీసుకొచ్చేటప్పుడు కాస్త ఇబ్బంది అయితే బాక్సులు తీసేసి కవర్లో ప్యాక్ చేసుకొని వచ్చిన. సో నేను అక్కడ చూసింది ఇంటికి వచ్చిన తర్వాత ఈ ఓపెన్ కూడా చేయలేను, ఇంకా ఇంట్లో వాళ్ళు చూసినట్టున్నారు కానీ నేనైతే ఇంతవరకు చూడలేదు. ఆ ఢిల్లీలోనే షాపింగ్లోనే కొంచెం అడావిడిగా కాస్ట్లో ఇవన్నీ మాట్లాడుకొని వచ్చేసరికి అక్కడనే ఇక టైం సరిపోలేదు. సో ఇంకొక మరో విషయం ఏంటంటే, మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, మీకు ఇలాంటి టెడ్డీ బేర్స్ ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇస్తాను, ఇన్స్టా లింక్ ఇస్తాను. ఒకవేళ ఇన్స్టాలో కూడా ఫాలో అయ్యి ఇన్స్టాలో కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయొచ్చు, వాటికి కూడా రిప్లై చేస్తాను. సో మీకు ఎవరికైనా టెడ్డీ బేర్లు కావాలనుకుంటే నాకు కాల్ చేయండి, నేను తక్కువ ధరకే ఈ టెడ్డీ బేర్లు వచ్చేలాగా ఏర్పాటు చేస్తాను. సో ఇది గొరిల్లా, ఇది కొద్ది గొప్ప ఈక్వెల్ అనమాట, అది ఈక్వెల్ కానీ కాకపోతే ఏంటంటే ఇది కొంచెం డిఫరెంట్, కింద డ్రెస్ డిఫరెంట్గా ఉంటుంది. సో డ్రెస్ ఎలా ఉంటుంది అనేది కాకపోతే దీనికి పైన ఒక డ్రెస్ వేసి ఉండేది ఇట్లా వస్తుంది అనమాట, డ్రెస్ వస్తుంది దీనికి జిప్ ముందు ఇచ్చింది అనమాట. దీనికి అంతేనా, ముందు వేసుకున్నా ముందు నేను జిప్ ముందు ఇచ్చిండు. ఒకసారి ఇది కూడా వేసుకొని చూద్దాం ఇది ఎలా ఉంటుందో. వీటికి గ్లౌజులు ఇలాంటివి ఏమి ఇవ్వలేదు, జస్ట్ ఓన్లీ డ్రెస్ ఒక్కటే. గ్లౌజులు కాస్త ఇబ్బంది అయితే ఉంది కానీ చూడాలి, ఎక్కడున్న టామ్ అండ్ జెర్రీ టెడ్డీ బేర్ మీదకి ఇవి రావు. మా ఎల్లో టెడ్డీ బేర్ ఉంది కదా, అది కాస్త కాస్ట్ ఎక్కువ, అది అదొకటి బాగుంది. కానీ ఇవన్నీ కొంచెం డెడికేట్, ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఉంటే మన వీడియోలో కొంచెం ప్లస్ అవుతుందేమో. ఇద్దరు వేసుకుంటారని ఫ్రెండ్స్ గిట్ట ఎవరైనా వేసుకుంటారేమో అని ఇక అంత దూరం ఢిల్లీకి పోయి ఇస్తేనే వేస్తే బాగుంటుందని చెప్పి ఈ డ్రెస్ కూడా తీసుకొచ్చిన. సో మనకి ఏదో విధంగా ఫిలిం షార్ట్ ఫిలిమ్స్లోనైనా దేంట్లో ఒక దాంట్లో మనకు ఉపయోగపడతాయి ఈ డ్రెస్సులు.
సో కింద అట్ట సపోర్ట్ మనకి కింద అట్ట ఉంది పెద్దగా ఖరాబ్ కూడా ఏం కాదు సో ఇది డ్రెస్ అనమాట కాకపోతే అంటే సైజులు కాస్త ఈ పెద్దగా ఉన్నాయి కొంచెం పైకి అనుకుని దీనికి గ్లౌజ్ ఏదైనా మనం ప్రైవేట్గా గ్లౌజులు కొనుక్కోవాలి ఈ హ్యాండ్ గ్లౌజులు బ్లాక్ ఉంది కాబట్టి బ్లాక్ కాంబినేషన్లో బ్లాక్ గ్లౌజ్ కొనుక్కుంటే సెట్ ఇది మన హెడ్ హెడ్ అన్నీ ఒక తీరున ఉన్నాయి నీ శాట ముఖం పెట్టుకొని ఆ పండ్లు చూడు నాకా నీకు అర్థమానం ఉన్నది ఇంకా మంచిగా ఉంటే ఏడుంటుంటివో ఏందాక అట్లా చూస్తున్నావు అలా కూర్చొని ఆర్తలు చదువుతున్నావు నువ్వు దా సంచి తీసుకొని దా సామాన్ అంతా వేసుకొని పోదాం ఫ్రెండ్స్ ఈ టెడ్డీ బేర్లు కనుక మీకు కావాలనుకుంటే నాకు డిస్క్రిప్షన్లో నాది ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను ఇన్స్టాలోకి వెళ్ళి మన ఫోన్ నెంబర్ ఉంటుంది ఇన్స్టాలో ఆ ఫోన్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఎవరికైనా కావాలనుకుంటే వాళ్ళ నెంబర్లు నాకు మెసేజ్ చేసినా యూట్యూబ్లో మెసేజ్ చేసినా కానీ వాళ్ళకి నేను వాట్సాప్ చేస్తాను పర్సనల్గా కాంటాక్ట్ అవుతాను ఈ టెడ్డీ బేర్లు ఎవరికైనా కావాలనుకుంటే చెప్పండి రేట్లు ఇవన్నీ ఫోన్లోనే డైరెక్ట్ మాట్లాడతాను మంచి ప్రైజే ఉన్నాయి ఎక్కువ ప్రైజులు కూడా ఏం కాదు ఎవరికైనా కావాలనుకుంటే కనుక చెప్పండి ఎలాంటి టెడ్డీ బేర్ అయినా సరే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి థ్యాంక్ యూ